నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గొల్లపల్లి గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సమయంలో వరుసగా రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారని బాధితులు వాపోయారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వారు తెలియజేశారు. వలిపి రమణమ్మ ఇంట్లో సెల్ఫోన్, 10,000 రూపాయల నగదు, చెల్లా సీతారామమ్మ ఇంట్లో సెల్ఫోన్, 6,000 రూపాయల నగదు దొంగిలించారని బాధితులు వాపోయారు. పోలీసులు ఈ విషయమై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే గ్రామాల్లో తరచూ జరిగే దొంగతనాలతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏ రోజు ఏ ప్రాంతంలో దొంగతనం జరుగుతుందోనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కొనసాగుతున్న దొంగతనాలు, భయంతో విలవిలలాడుతున్న గ్రామస్తులు. ఈ విధంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా ఆత్మగురు కాన్స్టెన్సీ ప్రకారంగా నిన్నైతే సంగం మండలంలో 6 దొంగతనాలు జరిగాయి. అదే విధంగా గతంలో కూడా 5 దొంగతనాలు జరిగాయని కూడా రికార్డు ఉంది. మొత్తం 11 దొంగతనాలు సంగంలో అయితే ఉన్నాయి. అదే విధంగా నెల్లూరు జిల్లా ఏసుపేట మండలం చిరుమన్న గ్రామంలో 10 రోజుల క్రితం ఒక దొంగతనం జరిగింది. ఈ రోజు ఆత్మగురు మండలం గొల్లపల్లి గ్రామంలో అయితే మనం ఉన్నాము. ఇక్కడైతే దొంగతనం జరిగిందని చెప్తున్నారు. అదే విధంగా ఇక్కడ దొంగతనం 3 ముగ్గురైతే కలిసి చేశారని వాళ్ళు అనుమాన పడుతున్నారు. మనతో పాటు శ్రీనివాసులు గారు ఉన్నారు, బాధితులు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఏ విధంగా నష్టపోయారు, ఏంది చెప్పండి. సెల్ ఒకటి, 10,000 డబ్బులు, బీరువా బాగాలు కొట్టారు. అది జరిగింది. సరే, ఎన్ని గంటల సమయంలో జరిగింది ఇది? 2:10 చక్కగా ఓడి తీసి తగిలిస్తున్నాం. మనతో పాటు బాధితులు ఉన్నారు, రమణమ్మ గారు, తెలుసుకుందాం ఏ విధంగా జరిగింది అనేది. ముందు వాళ్ళు వచ్చారు, మేము నిద్రపోతున్నాము. గోడకి చొక్కా తగిలిచున్నది, సెల్లు డబ్బులు తీసుకున్నారు. వీళ్ళు నిద్రపోయారని ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ బీరువా బాగాలు కొట్టి అన్ని తీసేశారు. నేను ఎంత ఎట్టో నాకు తొందరగా 5 నిమిషం లేట్ అయినా మా డబ్బులు బీరువా మమ్మల్ని ఏం చేద్దరు మాకు తెలియదు, భయంతో మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా లేచారు, ఇంకా ఎట్లా నేను చూడబట్టి వాళ్ళు వెళ్ళారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. మెలకు వచ్చేసింది, అది జరిగింది అయ్యా. మా పక్కింట్లో మళ్ళీ వాళ్ళది చెల్లు, వాళ్ళకి డబ్బులు పోయాయి. వాళ్ళు చెప్పినారు దేనికి చెల్లు పోయింది, పెద్ద చెల్లు 20 చెల్లు, 60,000 డబ్బులు పోయాయంట. వాళ్ళు ఎన్క్వైరీ చేస్తారు, వస్తారు నేను చెప్తున్నారు. మేము చెప్పలేదు, లేదు. రాత్రి కూడా మొన్నటి రాత్రి నిద్రలేదు జనాలు. రాత్రి కూడా భయపడి పల్లెలో దొంగతనం జరుగుతుంది అని ఇబ్బంది పడుతున్నారు అందరు గ్రామంలో. గొల్లపల్లి గ్రామంలో 2 చోరీలు జరిగాయి. రెండో ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్, అలాగే 6,000 రూపాయలు డబ్బులు పోయాయని బాధితురాలు తెలుపుతున్నారు. మరిన్ని వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మ, మీ పేరు? సీతారామమ్మ నా పేరు. గొల్లపల్లి గ్రామం. మరి మా ఇంట్లో 2 గంటలప్పుడు దొంగలు పడినారు. అక్కడ చెల్లులో 6,000 డబ్బులు తీసుకెళ్లిపోయారు. పోలీసులకు చెప్పాము, కంప్లైంట్ ఇచ్చాడు మా అబ్బాయి. దీనికి సంబంధించి పోలీసు అధికారులు దొంగతనాలను అరికట్టాలని, దీనికి ఇప్పటికైనా చెక్కు పెడతారని కోరుకుంటున్న గ్రామస్తులు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.